సామాన్యంగా ఏ గ్రామాలలోనైనా రకరకాల పార్టీల జెండాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. గ్రామాల్లో చూసుకుంటే ఏ గ్రామాల్లోనైనా కూడా పార్టీలకు సంబంధించిన జెండాలు అయితే ఎగురుతూ ఉంటాయి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి ఏ పార్టీలైనా జెండాలు అయితే ఎగురుతుంటాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా అసలు జెండా గద్దలు కనిపించవు, ఎక్కడ కూడా కండువాలు కనిపించవు, ఏ పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించవు. కానీ ఈ గ్రామంలో చూసుకున్నట్లయితే మాత్రం అన్ని పార్టీలకు చెందిన నాయకులు అయితే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల సమయంలో మాత్రం అందరూ పార్టీల వారీగా అయితే పనిచేస్తారు. కానీ ఏ పార్టీ విజయం సాధించినా కానీ అందరూ మాత్రం కలిసికట్టుగా మాత్రం పనిచేస్తారు. అదే కరీంనగర్ జిల్లా గంగిపల్లి గ్రామం. ప్రస్తుతం మనం గంగిపల్లి గ్రామంలో ఉన్నాము. అసలు ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ అలా ఉండడానికి కారణం ఏంటి, ఇది తరతరాలుగా వస్తుందా లేదా వీరే ఇది ఆనవాయితీగా పెట్టుకున్నారా అన్న విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి? ముందుగా నా పేరు మాషం సాగర్, ప్రజెంట్ సర్పంచ్ మా వైఫ్ మాషం శాలిని సాగర్. గత 5 సంవత్సరాలుగా నేను చూస్తున్న అనుభవంతో చెప్తున్నాను. ఏ బాడీ మీటింగ్లో కానీ, గ్రామ సభలో కానీ, పార్టీ జెండాల విషయం కానీ, ఊర్లో స్టాచ్ల విషయంలో కానీ, కుల మతాల విషయంలో కానీ ఏ రోజు ప్రస్తావన రాలేదు, రాకూడదు కూడా, రాకూడదు అనుకుని మేము భావిస్తున్నాం. మా ఊళ్ళో ఎటువంటి రాజకీయ నగర విగ్రహాలు కానీ, మన పార్టీ జెండాలు కానీ, మాకు ఒకటే జెండా, ఒకటే జాతీయ జెండా, అంతకుమించి వేరే ఉండదు. మన స్వతంత్ర సమయంలో మన స్టాచ్యూలు కూడా ఉండవు. ఏ మా కుల మతాలకు అతీతంగా మేము పని చేసుకుంటూ పోతాం. ఏ పని చేసినా కానీ ఊరు గ్రామస్తులు మాకు అన్ని విధాలు సహకరిస్తారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు మేము సహకరిస్తారు కాబట్టి మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఊళ్ళో ఏ జెండా పార్టీలకు సంబంధించిన గొడవలు కానీ, ఏ మతాలకు సంబంధించిన గొడవలు కానీ, కులాలకు సంబంధించిన గొడవలు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. అది ఫ్యూచర్లో కూడా జరగద్దని కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి. మామూలుగా ఏ గ్రామాల్లోనైనా కూడా పార్టీ జెండాలు పట్టుకొని అంటే మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి అయితే ప్రతిపక్ష వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది, గొడవలు జరుగుతాయి. మీ ఊళ్ళో అట్లాంటివి ఎప్పుడైనా జరగాయా? గొడవలకైతే ఇది మన తెలంగాణ ఏర్పడక ముందు కూడా మా విలేజ్లో మమ్మల్ని కూడా మన్నది బీఆర్ఎస్ పార్టీ నన్ను కూడా అడిగారు, మరి మీ ఊళ్ళో జెండా పెట్టాలి కదా, గద్దె కట్టాలి కదా అన్నారు. నేను ఒకటే ఏజెండా, మా ఏజెండా ఏంది, మా ఊరిదే మా జెండా. అంటే ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గంగిపల్లిలో మాకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు. మాది వచ్చేసి మేజర్ గ్రామ పంచాయతీ. మాకు ఎంపీటీసీ 1 ఉంటాడు, ఎంపీటీసీ 2 ఉంటాడు. కానీ పార్టీ మందమే, ఎలక్షన్ మందమే పోటీ ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎలాంటిది మాకు గొడవలు కానీ ఇవి కానీ ఉండేవి. మేమందరం కలిసి ఉంటాం. మళ్ళీ ఎట్లా అన్న తమ్ముడు బావ బామ్మడిది అనే కలిసి ఉంటాం మేము. అంటే మీరు చెప్పండి, మీ ఊర్లో అంటే మీ గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే, ప్రజలకు కానీ అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు వస్తే మీరు ఎట్లా పరిష్కరించుకుంటారు? అసలు మీ గ్రామంలో ఎంత జనాభా ఉంటుంది? మా గ్రామంలో 5,000 చిలుకు జనాభా, మేజర్ గ్రామ పంచాయతీ మండలంలో. మేము ఇన్నేళ్ళ సంవత్సరంలో మాకు పెద్దవాళ్ళు ఇంత 50 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా, ఎవరు కూడా జెండాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మేము అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్ ఏ పార్టీ ఉన్నా, ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా, మేము మాత్రం పార్టీలకు అధికారానికి సంబంధం లేకుండా ఊరు గ్రామ అభివృద్ధి విషయంలో తీసిన ఏదైనా కానీ గ్రామంలో అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరం ఎవ్వరు కూడా ఆబ్జెక్షన్ చేయరు. ఏ పార్టీ నాయకుడు గెలిచినా వారి అందరికీ సహకరిస్తాం. ఇప్పుడు ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా, ప్రతిపక్షంగానో ఇంకా పార్టీ అన్ని పార్టీల పెద్ద లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, ఇక్కడ అన్ని పార్టీల నుంచి జిల్లా స్థాయి లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా విమర్శ ఉండదు. అభివృద్ధి చేయాలని గెలిచిన సర్పంచ్లకు కానీ, ఎంపీడీసీలకు కానీ, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అభివృద్ధి పరంగా ఎవరు కూడా అడ్డు చెప్పకుండా మేమందరం కలిసికట్టుగా ఉంటున్నాం. మేము జెండా గద్దె కట్టే ప్రసక్తి లేదు, ఏ విగ్రహం పెట్టే ప్రసక్తి లేదు. అట్లనే మా పెద్దవాళ్ళది మేము కాపాడినాం. మేము 20 సంది రాజకీయంలో మేము కాపాడినాం. మా వచ్చే తరం కూడా కాపాడి సమస్యలకు తావి ఇవ్వకుండా రాజకీయాలను, అంటే రాజకీయం బయట వరకే, రాజకీయం దేశుడే, ఎలక్షన్ వరకు, ఓటింగ్ వరకు, సాయంత్రం ఓటింగ్ అయిపోయిందంటే అందరం కలిసి ఉంటూ మా పద్ధతి, ఇన్నేళ్ళ పద్ధతి, అది ఇవ్వలేం కూడా తప్పుతలేం. ఎన్ని ప్రాబ్లంలు అయినా ఇవ్వలేం కూడా తప్పుతలేం. కాబట్టి ఇంకా ముందు వాళ్ళు కూడా ఇదే ఆచరించి గ్రామాన్ని కాపాడాలని మా ఉద్దేశం.
ఓకే, మీరు చెప్పండి అన్న. అంటే మామూలుగా ఒక చోట రెండు పార్టీలు ఉంటేనే రకరకాల గొడవలు జరుగుతాయి అంటే, మీ ప్రాంతంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఎవరైనా మీ గ్రామానికి అభివృద్ధి పనుల కోసం వచ్చినప్పుడు, అంటే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే మామూలుగా ఫ్లెక్సీల విషయాల్లో వివాదాలు జరుగుతాయి అంటే, మీ గ్రామంలో ఎప్పుడైనా జరిగినాయా సార్? అలాంటి వివాదాలు మా గ్రామంలో ఎప్పుడు జరగలేదు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు అంటారు. మా గ్రామంది పెద్ద చరిత్ర కలది, దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర మా గ్రామానికి ఉంది. ఇక్కడ 36 కుంటలు, 3 చెరువులు. మా విలేజ్, మా గ్రామం అనేది తులతూగుతుంటుంది, చక్కగా పచ్చని పంటలు జరుగుతుంటాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి రాజకీయాలైనా కానీ కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేసుకొని ఆ తర్వాత అందరం కూడా కలిసి ఉంటాం. గ్రామాభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తుంటారు. మాది బీజేపీ, వీళ్ళందరూ బీజేపీ, కాంగ్రెస్, అన్ని పార్టీల వాళ్ళం ఉన్నాం ఇక్కడ. అన్ని పార్టీల వాళ్ళం కూడా ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ మట్టుకే కేవలం పార్టీలతోనే తిరుగుతుంటాం. ఎంతోమంది నాయకులు వచ్చినా కానీ మేమందరం కలిసిమెలిసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే ప్రయత్నం చేస్తుంటాం. ఓకే, మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంటుంది మీ గ్రామంలో, మీరు అందరూ ఎట్లా ఉంటారు అసలు? అంటే మీరు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పార్టీలకు సంబంధం లేకుండా మీరు ఎట్లా ఉంటారు? చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎవరికి కానీ ఓలక మోలు ఏం చేసుకున్నాడు, పగలు మిగలు పెట్టుకున్నాడు ఏమి ఉండదు మా దగ్గర. అందరం సంతోషంగా మంచిగా ఉంటాం. ఓకే, రైట్. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం మా గ్రామంలో పార్టీలు, అన్ని పార్టీలు ఉంటాయి, కానీ పార్టీలకు అతీతంగానే అభివృద్ధి పనుల కోసం తాము పనిచేస్తుంటాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల కోసం మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము అనే విషయాన్ని అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా సార్, మీరు చెప్పండి, మీ గ్రామంలో అంటే అందరూ ఇంత మంచిగా కలిసిమెలిసి ఉంటారు, అసలు ఫస్ట్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది యానం అయితే? ఇది ఎన్ని సంవత్సరం ఉందో అర్థం మాకు తెలియదు, కానీ మా పూర్వకులు, మా పెద్దలు అంటారు, ఇదివరకు మన ఊళ్ళో ఏది జెండా లేదు, ఏది ఏది లేదు, అందరికి అనుకూలంగా ఉంటాం కాబట్టి ఎప్పటికీ గిట్ని కలిసిమెలిసి ఉండాలి. మీరు కూడా కలిసిమెలిసి ఉండాలని మాకు సూచించారు. ఇప్పుడు మీరు గదే మా పెద్దలు ఏదో చెప్తారు, దాన్ని బట్టే మేము అనుసరిస్తుంటాం పోతాను. మాకు వచ్చేటోళ్ళు, మాకు పుట్టిన పిల్లలకు కూడా మేము గదే చెప్పుకుంటాను, ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు, ఎటువంటి ఉండద్దు అని అది చెప్తాను. బయట మాకు ఏది ఉన్నా కానీ సమస్యలు, బయట ఏం సమస్యలు మా ఊర్లో పలాటికి ఎటువంటి సమస్యలు రాలేదు, రానివ్వం కూడా, రాదు కూడా. ఓకే, ఇది గంగిపల్లి గ్రామానికి సంబంధించిన అయితే గ్రౌండ్ రిపోర్ట్.